మైహోం అక్రమ కట్టడాలపై కొరడ శనార్థి తెలంగాణ ఎఫెక్టు ఈ వార్త అక్రమ నిర్మాణాలపై ఆర్డీఓ విచారణ తహసీల్దార్ సర్వే టీమ్ సిబ్బందితో పరిశీలన భూదాన్ భూములో నిర్మాణ అనుమానతులపై ఆర కట్టడాలపై చర్యలు తీసుకుని ఉన్నట్లు వెల్లడి మనం కూడా గత కొద్ది రోజులు కూడా అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయి అక్రమంగా కూడా మై హోమ్ రామేశ్వరరావు నిర్మాణాలు చేపడుతున్నాడు అని చెప్పేసి మనం కూడా కథనాలు ప్రచురించడం జరిగింది ఇక సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు దగ్గర ఉన్నటువంటి ఒకటి సున్నా యాభై ఏడు అంటే వెయ్యి యాభై ఏడులోని నూట పదమూడు ఎకరాల్లో మైహోం రామేశ్వరరావు చేస్తున్నటువంటి అక్రమాలపై మనం చిన్నార్తి తెలంగాణలో చాలా కథనాలు కూడా ప్రచురించడం జరిగింది అయితే ఈ కథనాలను దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ ఈ నిర్మాణాలపై కొరడ గులిపించడం జరిగింది ఇక్కడ కట్టేటివన్నీ అక్రమ నిర్మాణాలు వీటిని కట్టొద్దు అని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేయడం కూడా జరిగింది వీటిని ఎమ్మెడ్యే నిలిపివేయాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేయడం కూడా జరిగింది అయితే గత కొద్ది రోజులుగా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే మైహోం రామేశ్వరరావు మధ్యలో మొదలైనటువంటి విభేదాల నేపథ్యంలో ఇక్కడ అనుమతులు లేకుండా కేసీఆర్ చేసిండు వీళ్ళిద్దరికీ పడకపోవడం వల్లనే ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ఒక కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నటువంటి మాట నిజం ఇక మూడు రోజులు వంద ప్రశ్నలు ఈడీ ముందుకు సోనియా ఈడీ ప్రశ్నలకు తడబడని సోనియా గాంధీ వెంటనే స్పందించి సమాధానాలు ముగిసిన ఇన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ అయితే మొత్తానికి మూడు రోజుల పాటు కూడా కాంగ్రెస్ అధినేత్రి యొక్క విచారణ కూడా పూర్తి కావడం కూడా జరిగింది ఈడీ అధికారులు మూడు రోజుల పాటు సోనియా గాంధీని కూడా విచారించడం జరిగింది